దీని ఈ వ్యాక్సిన్కి ఏ రకమైనటువంటి లోపాలు లేవు. ఇది సేఫ్టీ విషయంలోనూ ఎఫికసీ విషయంలోనూ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఫిజికల్ అపీరెన్స్ సరిగా లేదు, అంటే దాని చూసే ఫిజికల్ ఆ రూపం, దానికి ఆ లిక్విడ్ తెల్లగా కనిపిస్తుంది అని అన్నారు. ఆ కారణంగా అది తొలగించారు. నాలుగేళ్ల ప్రస్థానంలో సనోఫీ సహచర్యంలో మేము దాన్ని తిరిగి పునర్నిర్మించాం. దానికి మళ్ళీ పీక్యూ ఇవాళ వచ్చింది. ఈ నాలుగైదు సంవత్సరాలుగా మేము సప్లై చేయలేకపోయినటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి సప్లై చేయగలుగుతాం. ఇది మాకు ఆనందం, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ చాలా అవసరం ఉంది ప్రపంచ దేశాల్లో, తగినంత సప్లై లేదు. మరి నాలుగేళ్ల పాటు మేము సప్లై చేయలేనటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండి మానసికంగా ఆర్థికంగా అనేక సందర్భాలుగా మేము చాలా ఒత్తిడికి లోనైన వాళ్ళం. చివరికి ఈ 4 సంవత్సరాల కృషి వల్ల తిరిగి వ్యాక్సిన్ని మార్కెట్లో ప్రవేశపెట్టగలిగే సుదినం గనక శాంత సభ్యులందరూ అటు దాంట్లో మేజర్ షేర్ హోల్డర్ అయినటువంటి సనోఫీ అందరూ సంతోషంగా ఉన్నాం. పిల్లలకి వ్యాక్సిన్ దొరుకుతుంది. అసలు దాంట్లో హెపటైటిస్ బి ఉంది, డిఫ్తీరియా ఉంది, పెట్రసిస్ ఉంది, టెటనస్ ఉంది, హిబ్ ఉంది. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క వ్యాధికి, అది ఇన్ని విడివిడిగా వేసుకోవాలంటే అది ఒకటి కాస్టు, రెండు లాజిస్టిక్స్. ఒక వ్యాక్సిన్ 3-3 సార్లు వేయాలి. ఈ 5 వ్యాక్సిన్ విడివిడిగా ఉంటే 15 సార్లు ఆ బిడ్డకు పొడవాలి, డాక్టర్ దగ్గరికి 8 సార్లు తీసుకెళ్ళాలి పేరెంట్స్. ఇది లాజిస్టిక్గా కష్టం. ఒకసారి ఆ రెజిమిన్ కానీ తప్పితే మొత్తం అంతా దండగవుతుంది. ఈ 5 వ్యాక్సిన్ ఒక దాంట్లో ఉంటే కేవలం 3 సార్లు వేస్తే సరిపోతుంది. కాస్ట్ తక్కువ, బిడ్డకు పెయిన్ తక్కువ, తండ్రికి ఖర్చు తక్కువ, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.